హాయ్ సార్, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. యా యా హాయ్. ఈ మధ్య కాలంలో ఒక 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ ఇన్స్టాగ్రామ్స్ అంటూ చాలా పాపులర్ అయ్యారు. సో ఎక్కువగా ఒక పోస్ట్ పెడితే అంటే రెగ్యులర్గా వాళ్ళు రీల్స్ వాళ్ళవి చూస్తారు కాబట్టి జనాలు, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ లైక్స్ కొట్టేసి ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఒక వ్యక్తి అంటే యాక్టర్గా తను తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు పర్సనల్ కావచ్చు అతను మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఆడియన్స్కి తెలియదు తను. సో ఇద్దరిలో డిఫరెంట్ ఎక్కువ అంటే వాళ్ళకే ఉంటుంది కదా ఇంపార్టెన్స్. ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఇన్ఫ్లుయెన్సర్స్కి. నేను అది అది కదా నా పాయింట్. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు ఏమంటారు మీ కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక స్టార్ హీరో కొడుకుని ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? చాలాసార్లు మన నెపోటిజం గురించి మాట్లాడతాం, ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టార్కి ఇంత బేస్ ఉంది కాబట్టి, ఇంత వాళ్ళందరూ అయినా చూస్తారు అని ఒక ప్రొడ్యూసర్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇస్తాడు. అంతేగాని అతను బలవంతం ఎవరు చేయరు, దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ పాపులారిటీ అనేది వేరే వేరే వాళ్ళకి వేరే వేరే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇన్స్టాలో పాపులారిటీ కొంతమంది ఉంటారు, కొంతమంది అవ్వరు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని మీకు తెలిసిన అతను మీకు తెలియని అతను ఇద్దరిని పక్క పక్కన అదే చేసినప్పుడు చూస్తే ఆటోమేటిక్గా మీకున్న మీకున్న దాంట్లో ఇందుకు మీరు ఇంట్రెస్టెడ్ పార్టీ కూడా కాదు, మీరు ఫైనాన్షియల్ కాదు, మీరేం ప్రొడ్యూస్ చేయట్లేదు ఆ సినిమా, మీరు కేవలం నిజాయితీతో మీకు ఇది నచ్చిందా ఇది నచ్చిందా అనే దాంట్లో మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కరప్షన్కి లీస్ ఛార్జ్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంత ఫాలో అయింది ఉంది కాబట్టి అంతమంది వస్తారు అని వాళ్ళనే పెట్టేద్దాం అని అనేది ఒక 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 డిజానెస్ట్ వే ఆఫ్ లుకింగ్ అడిట్ ఉంటుంది. అది అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ఉప్పల బాలు గారిని ఒక 2 సినిమాలు తీసిన హీరోని పెడితే ఎక్కువగా లైక్లు వచ్చేవి ఉప్పల బాలు, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ జన ఉన్నది. సో అలాంటప్పుడు మరి ఇలాంటి వ్యక్తులకి కొంచెం న్యాయం జరిగేది ఉండదేమో అని ఒపీనియన్స్. ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నంబర్స్ ఎక్కువ వస్తున్నాను. ఇప్పుడు దిస్ ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి నేను ఒక 30-40 పెట్టాను అనుకోండి ఫొటోస్, దాంట్లో ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ వస్తారా ఈ కాంపిటీషన్ నాకు తెలియదు, వచ్చారు అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ ఒక లైన్ ఇస్తున్నాం స్టోరీ లైన్, ఈ లైన్కి ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్కి సరిపోదు అది ఆ దృష్టితో చూస్తారని ఒకటి. ఇంకోటి వాళ్ళకి ఎవరైతే తెలిసిన మొహం ఉందో వాళ్ళిద్దరికి కనెక్షన్ లేదు అబ్సల్యూట్గా, అప్పుడు అతను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కనెక్షన్ అది. బట్ ఫర్ సమ్ రీజన్ ఇఫ్ దే లైక్ హిమ్, విచ్ ఈస్ వెల్ అండ్ గుడ్, ఎందుకంటే దిస్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. మనం ఇంత చాయిస్ ఇస్తున్నప్పుడు దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువ మందికి నచ్చారు అంటే దాన్ని ఎలా నేను ఐ కాంట్ ఐ మీన్ వాట్ యూ కాల్ డిస్రిగార్డ్ దట్. యా సార్. హాయ్ సార్, మై సెల్ఫ్ వినయ్ ఫ్రమ్ మాన్స్టర్. యా అండ్ ఐ వాంట్ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద రిసోర్సెస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాలెడ్జ్. అంటే కొంతమంది దగ్గర రిసోర్సెస్ ఉండకపోవచ్చు, బట్ అలాంటి వాళ్ళకి ఆర్ జీవిడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి టాలెంట్లో? రిసోర్సెస్ అంటే జస్ట్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. అంటే సార్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉండొచ్చు, సో వాళ్ళ దగ్గర ఒక డిఓపీ ఎడిటర్ అవ్వచ్చు, సో వాళ్ళ దగ్గర ఒక మంచి కంప్యూటర్ లేకపోవచ్చు, మంచి కెమెరా లేకపోవచ్చు వాళ్ళ క్వాలిటీ అవుట్పుట్ చూపించడానికి, అండ్ మోర్ దెన్ ఒకరి దగ్గర మంచి రిసోర్సెస్ ఉండొచ్చు, బట్ యూ డోంట్ నో అబౌట్ ద వాట్ ఈస్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాలెడ్జ్. సో అలాంటప్పుడు ఆర్జీవి డెన్లోకి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? సో అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే ఇది డైరెక్షన్కి సంబంధించింది చెప్పేది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న టెస్ట్ లాగా సత్యలో నేను తీసిన ఒక సీన్ ఐ పుట్ ఇట్ అవుట్ అండ్ అది ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ సేమ్గా ఉండాలి. మీ లొకేషన్ మార్చచ్చు, క్యారెక్టరైజేషన్స్ మార్చచ్చు, డైలాగ్ మార్చచ్చు, బట్ ఓవరాల్ కంటెంట్ షుడ్ బి సిమిలర్ అని ఒక టెస్ట్ పెడితే మాకు ఒక 25-30 సబ్మిషన్స్ వచ్చినాయి. దాంట్లో అట్లీస్ట్ 4 ఆర్ ఫార్ బెటర్ దెన్ వాట్ ఐ షాట్. నేను తీసిన దానికన్నా చాలా చాలా బెటర్గా ఉంది 4. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి, వాళ్ళు ఎవరు ఎక్కడ ఎక్కడ ఉంటుంది అండ్ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. వాళ్ళు సెల్ ఫోన్ కెమెరా ఇన్ఫ్రాఫోన్ కెమెరా తీసుకుని చేశారు, అబ్సల్యూట్లీ 0 కాస్ట్ ది బిట్ అండ్ విత్ ఎఫెక్ట్. అక్కడ నేను ప్రొడక్షన్ వాల్యూ చూడబోట్ల ఎంత బాగా తీశారు, లొకేషన్ బాగుందా, ఆర్ట్ డైరెక్షన్, కంటెంట్ ఏంటి, డైరెక్షన్ అంటే పర్ఫార్మెన్సెస్ ఎలా చేయించాడు, ఎడిట్ ఎలా చేశాడు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడాడు, ఫైనల్ ఎఫెక్ట్ ఏమొచ్చింది అనేది చూసి ఆ టెస్ట్ పాస్ అయినప్పుడు ఐ కాల్ దెమ్. ఆ నలుగురిని నేను డన్ పిలిచాను అండ్ వీఆర్ ప్రెసెంట్లీ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్. యా సార్, వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా ఫిల్మ్ అనేది ఎప్పుడు కూడా సార్ క్రియేటివ్ స్పేస్లో ఉంటుంది ఎప్పుడు కూడా సినిమా అనేది. సో ఎప్పుడు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఒక మ్యూచువల్ కొలాబరేషన్తో అందరూ కూడా కొలాబరేట్ అవుతూ ఉంటారు.
సో అందుకనే డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు వస్తుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి యాక్టర్కి చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఒక మంచి డైరెక్టర్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, బట్ వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆర్జీవ్ డన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు యాక్టర్ నా డైరెక్టర్తో నేను చేయను లేకపోతే డైరెక్టర్ యాక్టర్తో చేయను. ఐ ఫీల్ ఇన్ అంటే ఇప్పుడు ద హోల్ ఐడియా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సబ్మిట్ అవ్వాలి. ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఒప్పుకుంటున్నా ఆడియన్స్ చెప్పినందుకే తీస్తాను, అప్పుడు ఆ డైరెక్టర్ నేను నాకు నచ్చిన తీస్తాను అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అగెన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. అప్పుడు యువర్ ఫిల్మ్ నుంచి తీసేసి అతన్ని ఆ డైరెక్టర్ని నువ్వు వేరే యాక్టర్తో మాట్లాడుకుని తెచ్చుకుంటాను. సార్ ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇప్పుడు ఇదంతా మీరు మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు, ఇందులో చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు సార్, మీరు ఎలా ప్రొడ్యూస్ చేయగలరు అంతమందిని? మీకంటే ఒక లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా, నేను ఇన్ని సినిమాలే తీస్తాను? ఐ థింక్ ఇప్పుడు ఇది ఒక్కొక్క సీజన్ కూడా ఉంటుంది. ఓకే, ఏం చెప్పాను ఒకసారి అయ్యాక బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ యాక్టర్ దానికి ఒక టైం లిమిట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మంత్ లో ఈ డేట్ వరకే సబ్మిషన్స్ ఉంటాయి. ఓకే, అక్కడ అయిపోతుంది. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ద వీడియో. ఓకే, అది సారీ ఆ షో, ఆ షో తర్వాత ఫిల్మ్, అది ఈ ప్రాసెస్ అవ్వగానే మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. దానికి బడ్జెట్ ఆర్జీవీ డెన్ నుంచి వాళ్ళ ముందు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క కాన్సెప్ట్ అవి చెప్తే దానికి బడ్జెట్స్ ఆర్జీవీ డెన్ ప్రొడ్యూస్ చేస్తా సార్? యా ఓకే. సో బడ్జెట్ అనేది ఇట్ డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, చూసింగ్ అది వేరే వేరే డిఫరెన్సెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆల్ క్రియేటివ్ డిసిషన్స్ ఆడియన్స్ తీసుకుంటారు, ఓన్లీ ప్రొడ్యూసింగ్ మాత్రమే ఆర్జీవీ డెన్ చేస్తారు. ఓకే, మొత్తం డిసిషన్స్ అన్ని బయట వాళ్ళు తీసుకుంటారు, ప్రొడ్యూసింగ్ మాత్రమే మీరు చేస్తారు. ఆ కాన్సెప్ట్ ని ఫైనల్ చేసేది ఎవరు సార్? ఓన్లీ ఆడియన్సే. మళ్ళీ ఎవరైతే చెప్తారో మీరు ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ చెప్తారు సార్, దాని ఫైనల్ అవుట్పుట్ కి ఇది కాన్సెప్ట్ అనేది వి ఆర్ జస్ట్ గివింగ్ ఎ స్టోరీ లైన్, టూ లైన్స్ మోడల్. ఓకే, అదని మోడల్. ఆ టూ లైన్స్ లో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఒక యాక్టర్ కి ఎలా ఉంటుంది, ఓకే, ఏదో సంథింగ్. ఓకే, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ సే 20 to 25 ఏజ్ గ్రూప్ లోనే కాన్సెప్ట్ లో అండి, బయట వాళ్ళే కాకుండా బేసిక్లీ ఇది ఒక్కటే ఐ వాంట్ టు ఫినిష్. సో వి ఆర్ గివింగ్ ఎ పారామీటర్ 20-25 ఏజ్ గ్రూప్ లో ఎంత హైట్ ఉండాలి, ఏ ఉండాలి, కొన్ని స్పెసిఫికేషన్స్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఎవర్ పడతాడు వచ్చేయడానికి కాకుండా. సో దాంట్లోంచి వీ విల్ ఫిల్టర్ అవుట్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పీపుల్. యా, అది నెపోటిజం మీరు, బట్ ఇండస్ట్రీలో కూడా వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదని. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ సోషల్ ఫంక్షన్. సో నెపోటిజం అనేది లేకపోతే ఐ ఫీల్ సోషల్ ఫ్యాబ్రిక్ే ఉండవు. ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను నా కొడుక్కి నేను సేవ చేస్తాను కానీ మీ కొడుకు ఎందుకు చేస్తాను? ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ముఖేష్ ధీరూభాయ్ అంబానీ తన డబ్బుల్ని ముఖేష్ అంబానీకి కొడుకుకి ఇస్తాడు, అనిల్ అంబానీకి, మీకు నాకు ఎందుకు ఇస్తాడు? సో ఐ థింక్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. కానీ దాంట్లో ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, మీకున్న టాలెంట్ ఉంది కానీ అవకాశాలన్నీ ఫేమస్ పీపుల్కో వాళ్ళ కొడుకులకో కూతురుగా వెళ్తున్నాయి అని ఒక ఉంది కదా. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఆస్పెక్ట్ నేను ఇస్తున్నాను. సి, డెమోక్రసీలో కేపిటలిజం ఆస్పెక్ట్లో ఎవ్రీ వన్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ రైట్ వాట్ దే వాంట్ టు డూ. అది ఆ డబ్బు ఆడిష్టం, ఆడి వారసత్వం అనేది. సో ఇప్పుడు దానికి ఆప్షన్గా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది యువర్ ఫీల్ నుంచి వస్తుంది. అది నేను చెప్పేది అంటే వాళ్ళు సొంతంగా ఎదగాలి, నెపోటిజంతో అంటే మా ఫోర్ ఫాదర్స్ ఫాదర్స్ సంబంధం లేకుండా ఎదగాలి అనే వాళ్ళకి మీకు ఉంటుంది కదా సార్, మీ సపోర్ట్ అనేది ఉంటుందా? యా, సపోర్ట్ అని కదా, వాళ్ళకి సపోర్ట్ అవసరం లేదు కదా, వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు సపోర్ట్?